శీర్షిక గొడుగు చెప్పుల పుట్టుక కథ రచన ఆచార్య ఎం జైదేవ్ గారు గళం కారుమూరి ప్రభంజన ఈ కథ రచయిత ఆచార్య ఎం జైదేవ్ గారి చేత రచింపబడినటువంటి మహాభారతంలో జానపద కథాంశ కథలు అనే పుస్తకం నుంచి మహాభారతంలో కట్టు కథాంశ కథలు అనే విభాగం నుంచి గ్రహించబడినది ఇంకా కథలోకి వెళ్లే ముందుగా మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ విశ్వం ఒక కల్పన ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి గొడుగు చెప్పుల పుట్టుక కథ సంస్కృత భారతంలో గొడుగు చెప్పుల కథ అనుశాసన పర్వంలోని దాన ధర్మ పర్వం అనే ఉపపర్వంలో తొంభై ఐదు తొంభై ఆరు అధ్యాయాల్లో యాభై శ్లోకాల్లో చెప్పబడింది ఈ కథను అంపసయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు ధర్మరాజు భీష్ముడితో శ్రాద్ధ కర్మల సందర్భంలోనూ ఇతర పుణ్యకార్యాల సందర్భంలోనూ గొడుగు చెప్పులను దానం చేస్తూ ఉంటారు ఇలా ఎందుకు చేస్తుంటారు లోకంలో ఇది ఎలా ప్రారంభమయ్యింది ఎలా పుణ్యప్రదమయ్యింది తెలుపువలసినది అని కోరుతాడు దానికి సమాధానంగా భీష్ముడు ధర్మరాజుతో జమదగ్ని మహర్షికి సూర్యునికి మధ్య జరిగిన సంవాదాన్ని చెబుతానని ఈ గొడుగు చెప్పుల కథను ఇలా చెబుతాడు ఒకప్పుడు భృగువంశస్థుడైన జమదగ్ని వినోదంతో విలువిద్యను సాధన చేస్తూ ఉంటాడు అతడు బాణాలను ఎక్కుపెట్టి వదులుతూ ఉంటే అతని భార్య రేణుక అతడు వదిలిన బాణాలను తెచ్చి ఇస్తూ ఉంటుంది అత తేన స శబ్దేనా జాయాశ్చైవసర ప్రహృష్ట సంచి చిక్షేపస ప్రత్యాజహారతాన్ ఇది అనుశాసన పర్వం తొంభై ఐదవ అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకం అల్లెతాటి ధ్వనికి దూసుకుపోతున్న బాణాల చప్పుళ్లకు అతడు బాగా ఆనందిస్తూ ఉత్సాహంతో బాణాలను వేస్తూ ఉంటాడు రేణుక వాటిని తెచ్చి ఇస్తూ ఉంటుంది ఇలాగ మధ్యాహ్నం వరకు జమదగ్ని సాధన చేస్తూ ఉంటాడు మధ్యాహ్నం ఎండకు కింద కాళ్ళు పైన తల కాలుతూ ఉండడం చేత రేణుక అలసిపోయి బాణాలను తీసుకుని రావడానికి వెళ్ళి ఒక చెట్టు నీడలో కొంతసేపు నిలబడి కొంచెం ఆలస్యంగా తెచ్చి ఇస్తుంది జరిగిన ఆలస్యానికి జమదగ్ని కోపించి ఎందుకు ఆలస్యమైంది ఎందుకు ఆలస్యమైంది అని ఆమెను రెట్టించి అడుగుతాడు అందుకే శిరస్తావా ప్రదీప్తం మే పాదౌ తపోధన సూర్యతేజోనిరుద్ధాహం వృక్ష ఛాయాం సమాశ్రిత ఇది అనుశాసన పర్వం తొంభై ఐదవ అధ్యాయంలో పదహారవ శ్లోకం తపోధన సూర్యుని ప్రతాపానికి నా తల కాళ్ళు కాలిపోతుంటే భరించలేక చెట్టు నీడలో కొంతసేపు నిలబడ్డాను అని జమదగ్నికి చెబుతుంది వెంటనే జమదగ్ని కోపం సూర్యుని మీదకి మరలుతుంది తన వేడి కిరణాలతో రేణుకను బాధపెట్టినందుకు సూర్యుణ్ణి దండించాలని అతడి మీదకు బాణాలను ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తాడు వెంటనే సూర్యుడు బ్రాహ్మణ రూపంలో జమదగ్ని వద్దకు వచ్చి జమదగ్నితో ఇలా పలుకుతాడు సూర్యుడు నీకేమి ద్రోహం చేశాడని అతని మీదకి బాణాలను వదులుతున్నావు సూర్యుడు తన కిరణాలతో నీటిని గ్రహించి ఆ జలాన్ని వర్షిస్తున్నాడు వర్షం వల్ల ప్రాణులకు ఆహారం లభిస్తూ ఉంది అన్నమే ప్రాణమని వేదాలు చెబుతున్నాయి వర్షం వల్ల ఔషధులు లతలు చివరిస్తున్నాయి పుష్పిస్తున్నాయి జాతక కర్మలు వ్రతాలు ఉపనయనాలు గోదానాలు వివాహాలు యజ్ఞకార్యాలు శాస్త్రాలు దానాలు ప్రజల కలయికలు ధనరాశులు మొదలైనవన్నీ అన్నం వల్లనే సాగుతున్నాయి ఇదంతా నీకు తెలుసు ఇలాంటి మహోపకారి అయిన సూర్యుడిని పడగొట్టి నీవు సాధించే ప్రయోజనమేమిటి అని అంటాడు అతని మాటలను విని జమదగ్ని శాంతించడు అప్పుడు సూర్యుడు చేతులు జోడించి వినయంగా జమదగ్నితో సూర్యుడు ఎల్లప్పుడూ చలిస్తూ ఉంటాడు అలాంటి సూర్యుణ్ణి నీవు ఏ విధంగా ఛేదించగలవు అని ప్రశ్నిస్తాడు దానికి జమదగ్ని వచ్చినవాడు సూర్యుడు అని గ్రహించి నీవు స్థిరంగా ఉన్న కదులుతున్న జ్ఞాననేత్రంతో తెలుసుకుని నిన్ను శిక్షించగలను మధ్యాహ్న సమయంలో అర నిమిషం పాటు నువ్వు స్థిరంగా ఉంటావు ఆ సమయంలో నిన్ను బాణంతో కొడతాను అని చెబుతాడు అందుకు సూర్యుడు అసంశయం మాం విప్రష్యే భేత్స్యసే ధన్వినాం వరా అపకారిణం మాం విద్ది భగవచ్చరణాగతం ఇది అనుశాసన పర్వం తొంభై ఆరవ అధ్యాయంలో ఏడవ శ్లోకం నీవు నన్ను కొట్టగలవు నేను తప్పు చేశాను శరణు కోరుతున్నాను అని వెన్నవిస్తాడు అందుకు జమదగ్ని పెద్దగా నవ్వి సూర్యుడా నీవు భయపడవద్దు శరణు వారిని నేను చంపను కానీ నీవు అపరాధం చేశావు దానికి సమాధానమేమిటి నీ కిరణాలతో వేడెక్కిన మార్గం సుఖంగా నడువదగినదిగా ఎలా అవుతుందో ఆలోచించు అని సూర్యునితో పలుకుతాడు వెంటనే సూర్యుడు గొడుగు చెప్పులను సృష్టించి వాటిని జమదగ్నికి ఇచ్చి మహర్షే శరశస్త్రాణం ఛత్రం మద్రశివారణం ప్రతిగృణీష్వ పద్వాం ఛత్రానర్థం చర్మ పాదుకే అజ్య చైవేహ లోకే సంప్రచరిష్యతి పుణ్యకేషు పరమక్షయ్యమేవచ ఇది అనుశాసన పర్వం తొంభై ఆరవ అధ్యాయంలో పద్నాలుగు పదిహేను శ్లోకాలు ఈ గొడుగు నా కిరణాలను అడ్డుకొని తలను రక్షిస్తుంది చర్మంతో చేసిన ఈ చెప్పులు పాదాలకు రక్షణగా పనిచేస్తాయి నేటి నుండి ఇవి లోకంలో అందరికీ ఉపయోగపడతాయి పుణ్యకార్యాలన్నింటిలోనూ వీటిని దానం చేయడం వల్ల దానం చేసిన వారికి అక్షయమైన ఉత్తమ లోకాలు కలుగుతాయి అని చెబుతాడు ఈ కథను భీష్ముడు ధర్మరాజుకు చెప్పి ఈ గొడుగు చెప్పులను సూర్యుడు ప్రవర్తింపజేశాడు వీటిని బ్రాహ్మణులకు దానం చేయడం ముల్లోకాలలో పుణ్యప్రదం అని చెబుతాడు ఇంతటితో ఈ కథ ముగుస్తుంది ఇది జానపద కట్టుకథల ప్రభావంతో పండిత కవి కల్పించిన కథ ఈ కథను చెప్పులు కొట్టడం వృత్తిగా కలిగిన ఒక దళిత కవి సృష్టించి ఉండవచ్చు చెప్పులు కొట్టడం నీచమైన పని కానే కాదు అది గొప్ప పవిత్రమైన వృత్తి చెప్పులను మొట్టమొదట సూర్యదేవుడు సృష్టించి ఇచ్చాడు అని చాటి చెప్పడానికి ఈ కథను చెప్పి ఉండవచ్చు ఈ కథలో సూర్యుడు జమదగ్ని రేణుక అనే మూడు పాత్రలున్నాయి మొదటి పాత్ర సూర్యుడు హేతుబద్ధంగా ఆలోచిస్తే సూర్యుడు దేవుడు కాడు ఒక గ్రహం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది ఈ కారణం చేతనే భూమి మీద రాత్రిం బవళ్ళు ఏర్పడుతున్నాయి సూర్యుని వల్ల లోకంలో ప్రాణులకు ప్రయోజనాలు ఉన్నాయి అసలు ప్రాణులకు జీవనాధారమైన పంటలు పండడానికి ప్రధాన కారణం సూర్యుడే అందువల్లనే మన ప్రాచీనులు కృతజ్ఞతాభావంతో సూర్యుడిని ఒక దేవునిగా భావించి పూజించారు కాబట్టి గ్రహమైన సూర్యుడు గొడుగు చెప్పులను కల్పించి ఇచ్చాడు అని చెప్పటం కుదరదు ఈ కథలో మరొక పాత్ర జమదగ్ని ఇతడు పరశురాముని తండ్రి పరశురాముడు బ్రాహ్మణుడైనప్పటికీ గొప్ప యుద్ధవీరుడిగా పురాణాల్లో చెప్పబడ్డాడు అతని తండ్రి అయిన జమదగ్ని గొప్ప ఋషి ఋషులు వేదాధ్యయనం యజ్ఞయాగాలు తపస్సు మొదలైనవి చేస్తారు అయితే జమదగ్ని మొదట క్షాత్రధర్మాన్ని పాటించి ఆ తరువాత బ్రాహ్మణ కర్మలను చేసినట్లుగా ప్రాచీన గ్రంథాల వల్ల తెలుస్తుంది అందువల్లనే జానపద కవి జమదగ్ని జమదీ సాధన చేసినట్లుగా కల్పించాడు అయితే జమదగ్ని సాధన చేసినప్పటికీ తను వేసిన బాణాలను తెచ్చి ఇవ్వడానికి అతడు తన భార్యను నియోగించడు అతని దగ్గర చాలామంది శిష్యులుంటారు ఆ శిష్యుల్లో కొంతమందిని ఆ పనికి నియోగిస్తాడు ఒకవేళ జమదగ్ని తన భార్యనే తను వేసిన బాణాలను తీసుకురావడానికి నియోగించినప్పటికీ ఆమెను ఎండకు కష్టపెట్టడం సూర్యుడి తప్పు కాదు అది జమదగ్ని అపరాధమే మధ్యాహ్న కాలంలో సూర్యకిరణాలు వేడిగా ఉండడం సహజమైన విషయం ఈ సహజమైన విషయాన్ని సూర్యుని తప్పుగా భావించి సూర్యుని మీద కోపగించి అతన్ని శిక్షించాలనుకోవడం మూర్ఖత్వం జమదగ్ని లాంటి ఋషి ఎంత మూర్ఖంగా ఆలోచించాడని చెప్పడం సరి అయినది కాదు ఈ కారణాల చేత ఈ కథలో ఎలాంటి హేతుబద్ధత లేదని చెప్పవచ్చు భూమి మీద ప్రస్తుతం ఉన్న వస్తువులన్నీ మానవుడు తయారు చేసినవే ఆ వస్తువులను మొదట కనుక్కొని తయారు చేసిన వారు వాటిని చాలా ప్రాథమిక పద్ధతిలో తయారు చేస్తారు కాలం గడిచే కొద్దీ వస్తువును తయారు చేయడంలో మార్పులు జరుగుతూ ఉంటాయి ఏ వస్తువు కూడా మొదట పరిణతి చెందిన దశలో తయారు కాదు అంతేకాకుండా ఏ వస్తువు ఒకే రూపంలో స్థిరంగా ఉండదు శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందే కొద్దీ ఆ వస్తువులు మార్పులు జరిగి మరింత సౌకర్యంగా ఉపయోగపడేలాగా తయారవుతుంది ఇప్పుడు మనం వాడే వస్తువులన్నీ అలా తయారైనవే అదేవిధంగా గొడుగు చెప్పులు కూడా మొదట ప్రాథమికమైనవిగా తయారు చేయబడి కాలక్రమంలో అనేక మార్పులకు లోనవుతూ మరింత సౌకర్యంగా వాడేందుకు వీలుగా తయారవుతున్నాయి కాబట్టి గొడుగు చెప్పులను సూర్యుడు సృష్టించి ఇచ్చాడని చెప్పడం అహేతుకం గతంలో వేరే ప్రాంతానికి సామాన్య ప్రజలు కాలినడక ద్వారానే వెళ్ళవలసి ఉండేది ఆనాడు ఇప్పట్లాగా దారులు మంచిగా నడవడానికి సౌకర్యంగా ఉండేవి కావు పగటిపూట ఎండ రాత్రిపూట చీకటి ప్రయాణానికి చాలా ఇబ్బందిగా ఉండేది ఆ ఇబ్బందిని చాలా వరకు చెప్పులు గొడుగు తొలగిస్తాయి గొడుగు కాలినడకతో వెళ్లే వారికి ఎండ నుంచి వాన నుంచి రక్షణ కలిగిస్తుంది చెప్పులు ఎండకు కాళ్ళు కాలకుండా చేయడమే కాకుండా కంప పురుగు పొట్ర నుంచి రక్షణను కలిగిస్తాయి ఈ కథాకాలం నాటికి గొడుగు చెప్పులు వాడుకలో ఉన్నాయి వాటి వల్ల కలుగుచున్న ప్రయోజనాలు గమనించిన కవి గొడుగు చెప్పుల మీద అభిమానంతో ఈ కథను కల్పించాడు అందువల్ల ఇది కట్టుకథ అవుతూ ఉంది ప్రాచీన కాలంలోని జానపదులకు దైవభక్తి మెండు వారి దృష్టిలో భూమి మీద ఉన్న వస్తువులన్నీ దేవుడికి ఇచ్చినవే అంతేకాకుండా వారికి ఆధునిక కాలంలోని మనలాగా హేతుబద్ధంగా ఆలోచించేటంత విజ్ఞానం ఉండదు ప్రకృతిలో వారికి తెలిసిన విషయాలు చాలా తక్కువ వారి ఆలోచన పరిధి కూడా చిన్నదే జానపద కవులు కూడా ఇటువంటి మనస్తత్వం ఉన్నవారే వారు తమ ఆలోచన పరిధిలో తమకు తెలిసిన తక్కువ జ్ఞానంతో ఇలాంటి కట్టుకథలు కల్పించి లోకం మీద విడిచిపెడతారు అవి జానపదుల చేత విశ్వసింపబడి మౌఖిక ప్రచారంలో వ్యాపిస్తాయి ఇలాంటి కథలను పండితకవులు సంస్కరించి రామాయణ భారత భాగవతాది శిష్ట గ్రంథాల్లో చూపించారు భారతంలో ఈ కథ చివర భీష్ముడు ధర్మరాజుతో శుభ్రమైన నూరు ఊచలు కలిగిన గొడుగును బ్రాహ్మణునికి దానం చేసిన వాడు చనిపోయిన తర్వాత స్వర్గలోకంలో అప్సరసలతో దేవతలతో గొప్పగా గౌరవించబడతాడని ఎండకు కాళ్ళు కాలిపోతున్న విప్రునికి పాదరక్షలను దానం చేసిన వాడు మరణించిన తర్వాత దేవతలు గొప్పగా మన్నించే గోలోకానికి వెళ్తాడని బ్రాహ్మణులకు గొడుగు చెప్పులను దానం చేస్తే కలిగే పుణ్యాన్ని గురించి వివరంగా చెప్పాడు గతంలో చదువుకున్నవారు కవిత్వం చెప్పగల పాండిత్యం ఉన్నవారు బ్రాహ్మణులే కాబట్టి వీరు తమ గొప్పతనాన్ని గురించి తమ వారికి దానం చేయడం వల్ల కలిగే గొప్ప పుణ్యాన్ని గురించి కొంత స్వార్థబుద్ధితో ఇలాంటి మాటలను చెప్పారు జానపద కథల్లో ఇలాంటి ముగింపు ఉండదు ఇలాంటి ముగింపును ఒక మహాపండితుడైన బ్రాహ్మణ కవి కల్పించినదే ఇంతటితో గొడుగు చెప్పుల పుట్టుక కథ పూర్తయ్యింది మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ విశ్వం ఒక కల్పనని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి